లో దారుణం చోటు చేసుకుంది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా బిడ్డను కోల్పోయిన నిండు గర్భిణి ఆందోళన చేపట్టారు. సకాలంలో వైద్యం అందించకుండా బిడ్డ ప్రాణాలు తీశారంటూ ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేము గుంటుపల్లిలో ఉంటాము. చెల్లి ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి ఇక్కడే చెకప్ చేపిస్తున్నాము. ఇక్కడే చూస్తుంది ఆవిడ. రాత్రి సడన్గా కొంచెం ఉమ్మనీరు వచ్చినట్టు పిల్లకి డౌట్ వచ్చి 8:30 టైంలో 9 కాల్ చేస్తే మీరు బయలుదేరి వచ్చేసేయండి అని చెప్పారు. వాళ్ళ హస్బెండ్ కారు చూసుకొని బయలుదేరి వచ్చేసరికి 9:30 అయింది. ఇక్కడికి వచ్చేసరికి చెకప్లు చేసి మీరు ఎన్నింటికి ఫోన్ చేసి ఎన్నింటికి వచ్చారు, ఏ టైమింగ్ ఫోన్ చేశారు, మీకోసం మేము వెయిట్ చేయాలని చెప్పేసి రాత్రి మామూలుగా చెకప్ చేసి ఉమ్మనీరంతా బాగానే ఉంది, లోపల బేబీ బాగానే ఉందని చెప్పేసి ఆ రూమ్కి వెళ్ళిపోయి పిల్లకి రూమ్ చూపించేసి వెళ్ళిపోయారంట. ఆ తర్వాత ఒక్కళ్ళు కూడా వచ్చి పిల్లని నర్సు కానీ ఎవరు కానీ చెకప్ కానీ టెస్ట్ కానీ చేయకుండా వదిలేదు. తెల్లారి పొద్దున్నే వచ్చి ఇంజక్షన్ ఇచ్చి సెలైన్ పెట్టి లోపల బేబీ మూమెంట్ లేదు, బేబీ చనిపోయిందని చెప్పేసి వెళ్ళిపోయిందంట. రాత్రి స్కాన్ చేసినట్టయితే ఈ రాత్రి స్కాన్ కూడా చేయలేదు, చూసింది రూమ్ ఇచ్చేసింది. 10 నుండి 15 రోజుల దాకా వస్తుంది పిల్లకి, టెన్షన్ పడతానే ఉన్నాం మేము. ఏడు సంవత్సరాల తర్వాత ప్రప్రదత కాన్పో ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ ఇక్కడే కన్ఫర్మ్ చేసుకున్నాము. ఈవిడే 10 నెలల 10 రోజుల క్రితం, 10 నెలల 10 రోజుల నుంచి ఆవిడ ఏ నిమిషం రమ్మని చెప్పానంటే దానికి ఒక నిమిషం ముందుగా వచ్చారు చెప్పితే ఇంతవరకు ఒక రోజు కూడా లేట్ చేయటం అనేటువంటి లేదు. ఆ రకంగా 10 నెలల 10 రోజులు అయింది. లాస్ట్ మంత్ లాస్ట్ వీక్ వచ్చినప్పుడు కూడా బిడ్డ బ్రహ్మాండంగా ఉన్నది, 3.5 కేజీలు ఉంది, హార్ట్ బీట్ బ్రహ్మాండంగా ఉంది. ఏం అక్కర్లేదమ్మా చెప్పారంటే ఇప్పటికి 10 నెలలు అయింది కదండి, ఆపరేషన్లో చేయండి అని చెప్పని చెప్పారంటే చూద్దామమ్మా ఇంకా దానికి సంబంధించి చూద్దామని చెప్పని చెప్పని అన్నారు. దానికి సంబంధించి అన్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మొన్న నిన్న ఉదయం సంబంధించినటువంటి ఉమ్మనీరు తడిగా ఉందని చెప్పని, ఉమ్మనీరు పట్టి డౌట్ ఉందని చెప్పని చెప్పని డాక్టర్ గారికి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఉమ్మనీరు పట్టడానికి అవకాశం లేదమ్మా అని చెప్పని చెప్పి అన్నారు. ఇట్లా నాకు డౌట్ ఉందండి అని చెప్పని చెప్పారంటే అయితే ఒకసారి రమ్మని చెప్పని చెప్పి అన్నారు. యాక్చువల్గా డేట్ ఈ రోజు ఇచ్చారు. ఆ రకంగా వచ్చిన తర్వాత రాత్రి 9:00 రమ్మని చెప్పని చెప్పన్నారు. మేము ఫోన్ చేసింది 8:30 ఫోన్ చేశాము. కొండపల్లి నుంచి ఇక్కడికి రావాలి, విత్ ఇన్ ది స్పాట్లో అక్కడి నుంచి వచ్చినప్పటికి కూడా గంట లేట్ అయింది. గంట అని చెప్పారంటే 9:00 రమ్మని చెప్పారంటే 9:30 అయింది. ఎందుకంటే ట్రాఫిక్లో వెంటనే రావాలని చెప్పంటే కారు మాట్లాడుకోవాలి కనుక ఆ రకం లేట్ అయింది. వచ్చిన తర్వాత కూర్చోబెట్టి పేషెంట్ అని చూడకుండా గంటసేపు తిట్టింది. గంటసేపు నేను రమ్మన్న 9:00 వచ్చాను, రమ్మన్నాను, మీరు 9:30 వచ్చారు, 9:10 వచ్చారు, మీకు కావచ్చు ఎట్లా మీ కాపలాగాయల్నా, మీ కుక్క కాపలాగాయల్నా ఏంటని చెప్పని చెప్పని కుక్క తిట్టి ఆ రకంగా అర్ధగంట 3/4 గంట ఆ రకంగా తిట్టింది, తిట్టకుండా ఆ రకం తిట్టింది. అమ్మ సారీ మీరు అందం వెంటనే మేము బయలుదేరాము, ఈ ట్రాఫిక్ రావడం వల్ల 3/4 గంట లేట్ అయింది, అసలు మా కారు లేదు ఇంకోటి లేదు, కిరాయి మాట్లాడుచ్చాడు కానీ లేట్ అయింది అని చెప్పని చెప్పన్న వినకండి. ఆ రకం చూసి ఆ మొత్తం టెస్ట్ చేసి ఆ రకం పైన కింద చూసి దానికి సంబంధించి బిడ్డ బ్రహ్మాండంగా ఉంది, ఉమ్మనీరు పోయిందా తొక్కపోయిందా, ఉమ్మనీరు బాగా ఏమి పోలేదు దానికి సంబంధించి అంతా బాగానే ఉంది, మమ్మల్ని ఎందుకు దాగొడతారు, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు, మీరు సంబంధించిన రకం చెప్పని రూమ్ తీసుకొని ఉండండి రేపు చూద్దామని చెప్పని చెప్పని పోయింది. ఆ రకం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తెల్లవారులు ఏమి దానికి సంబంధించి లేదు, పొద్దున ఆ రకంగా వచ్చి సెలైన్ పెట్టి సెలైన్ ఆ రకంగా అయిపోయిన తర్వాత ఏంటి కదలికి లేవని చెప్పి ఆ రకం చెప్పని చూసి అప్పుడు స్కాన్ చేసి బిడ్డ చనిపోయింది అని చెప్పని చెప్పని స్టేట్మెంట్. ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఏర్పెట్టి సంబంధించినటువంటి 7 సంవత్సరాల నుంచి బిడ్డ సంతానం కోసం తిరగిన గుడి లేదు, తిరగిన సంబంధించిన వ్యక్తి ఏర్పెట్టి సమస్య లేదు. ఇప్పుడు కౌన్సిలింగ్ ఒక డాక్టర్ వచ్చి మాకు ఫస్ట్ ఇష్యూ అని తెలియదండి అని ఒక డాక్టరు ఫస్ట్ ఇష్యూ అని తెలియదంట. 2 హాస్పిటల్కి సంబంధించి బ్లడ్ గ్రూప్ మాకు తెలియదండి, బ్లడ్ గ్రూప్ హాస్పిటల్కి సంబంధించి ఏంటని చెప్పని చెప్పిన ఒక ఆయన ఏంటి అది హాస్పిటల్ ఏమనుకోవాలి దానికి సంబంధించి పేషెంట్ సంబంధించిన పేరు కానీ చెప్పని చెప్పాలంటే కేశవరావు అయితే దానికి సంబంధించినటువంటి కిషోర్ వర్మ అని చెప్పని రాశారు. అసలు కిషోర్ వర్మ అని ఎవడాడు? అది పరిస్థితి అని చెప్పని చెప్పన్నమాట.
ఆరంభించారు.